హేతుబద్ధ ఆలోచనలే సమాజాన్ని ముందుకు నడిపిస్తాయని ఆంధ్రజ్యోతి మాజీ సంపాదకులు కె శ్రీనివాస్ అన్నారు. సనాతన ధర్మం అని గోల చేసేవారు కూడా ఆధునికవాదాన్ని వ్యతిరేకించరని, కేవలం వారికి అనుకూలమైన దానినే వారు ఆహ్వానిస్తారని అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు మలయలింగం భవన్లో హేతువాద సంఘం రాష్ట్ర మహాసభలు జరుగుతున్న సందర్భంగా శ్రీనివాస్ ముఖ్య ప్రసంగం చేశారు. న్యూటన్ సిద్ధాంతాన్ని కూడా సనాతన ధర్మం కనిపెట్టిందని వితండవాదం ఇటీవల చేస్తున్నారని పేర్కొన్నారు. మత గ్రంథాల్లో కూడా మానవ హక్కులు ఉన్నాయని వాదిస్తూ సనాతనవాదం అనే ముసుగులో సమాజాన్ని పక్కదోవ పట్టిస్తున్నారని అన్నారు. కమ్యూనిస్టులు కూడా మూఢనమ్మకాల వైపు పయనిస్తూ ఆర్ఎస్ఎస్ భావజాలంతో ముందుకెళ్లాలని తీర్మానించడం దురదృష్టకరమని చెప్పారు. మూఢనమ్మకాల నిర్మూలనతోనే సమాజం అభివృద్ధి చెందుతని కోరారు. హేతువాద సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాన్న వెంకట సుబ్బయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి జీవి కృష్ణయ్య, పౌరవ హక్కుల సంఘం నేత ముప్పాళ్ల సుబ్బారావు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, కవి బీరం సుందరరావు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి వాళ్ళు అట్లా ప్రశ్నిస్తారు, నువ్వు ఎందుకు హిందువుల గురించి ఎందుకు మాట్లాడతారు, హిందువుల్లో ఉన్న లోపాల గురించి, మూఢ విశ్వాసాల గురించి ఎందుకు మాట్లాడతారు, వాళ్ళ మూఢ విశ్వాసాలు ఎందుకు అంటే దాని ద్వారా ఏం చేస్తారు, మనం మాట్లాడే వాళ్ళ డీలెజిటిమేట్ చేస్తారు, అంటే మాట్లాడే వాళ్ళ నైతికతను నిర్వీర్యం చేస్తారు. అంటే నువ్వు చిత్తశుద్ధి కలిగిన వాడు కాదు, నువ్వు కేవలం ఒక వర్గాన్ని ప్రశ్నిస్తున్నావు, ఇంకో వర్గాన్ని ప్రశ్నించవు. ఇవాళ మొత్తం సమాజంలోని ప్రతి విషయము చరిత్రకి, విలువలకి, సామాజికమైన విలువలకి, సాంస్కృతికమైన విశ్వాసాలకి సంబంధించిన చర్చ నడుస్తుంది మొత్తం ప్రపంచం, మొత్తం మన భారతదేశంలో ముఖ్యంగా. మనం ఏం చేసినా అవే రాజకీయంగా ఓట్లు తీసుకొస్తున్నాయి. ఎందుకు దీపావళి టపాకులే ఎందుకు తప్పు, మిగతా వాళ్ళు శబ్ద కాలుష్యం చేస్తే ఎందుకు అన్నారు మీరు? మసీదుల్లో రోజు 5 సార్లు నమాజులు చేస్తుంటే శబ్ద కాలుష్యం లేదా? ఇటువంటి ప్రశ్నలని, ఈ ప్రశ్నలన్నింటికి చాలా సులువుగా ప్రజలు వాడికి అవును కదా, నిజమే కదా. కాబట్టి ఈసారి వాళ్ళు మూఢత్వంతో అడ్రస్ చేయట్లేదు, హేతువుతో అడ్రస్ చేస్తున్నారు, హేతువు కల్పిస్తున్నారు. ఈ హేతువును చూపించి ఒక లాజికల్గా ఒక ప్రశ్న వేసి, ఎందుకు చరిత్ర పుస్తకాల్లో హిందూ రాజుల గురించి ఉండదు, మొఘల్ రాజుల గురించే ఉంటుంది అంటాడు? ఆ జవాబు చెప్పి వినేవాడికి చరిత్ర పుస్తకాలన్నీ ముందేసుకొని నిజానికి ఎవరి వాటా ఎంత ఉందో చూసే ఓపిక ఉండదు. నిజమే కదా అనిపిస్తుంది. అవును, అక్బర్ గురించి, బాబర్ గురించి చదువుకున్నాం, మిగతా రాజుల గురించి చదువుకోలేదు, చదువుకున్నాం, ఎందుకు చదువుకోలేదు, చదువుకోలేదు. కానీ వాళ్ళు కొన్ని పేర్లు చెప్తారు, రాణా ప్రతాప్ గురించి ఎందుకు చదువుకోలేదు, ఇది ఇంకోళ్ళ గురించి ఎందుకు చదువుకోలేదు, దాని గురించి తక్కువే ఉంది, దానికి 2 లైన్లే ఉంది, దీనికి 4 లైన్లు ఉంది. ఇవి దీన్ని ఏమంటారు, ఫండమెంటలిజం అంటారు. అంటే ఒక విషయాన్ని లోతుగా వెళ్లకుండా పై పైన మాత్రమే కనిపించే ఒక వైరుధ్యాన్ని చూపించి, లేదా ఒక అనామలిని, ఒక తేడాన్ని చూపించి ప్రశ్నిస్తారు. చూసారా కరెంటు పోయిందంటే హిందువుల పండుగ రోజు కరెంటు పోతుంది, ముస్లింల రోజు పోతుందా అంటాడు. ప్రశ్నిస్తే ఎవరు గమనించరు, ముస్లింల రోజు పోతుందో పోతుందో, హిందువుల రోజు ఉంది పోతుందో తెలియదు ఎవరికి. కానీ ఆ ప్రశ్న చాలా అప్పీలింగ్గా ఉంటుంది. కాబట్టి దీన్ని తేలికగా కనిపించే అంశాలను, తేలికగా అప్పీలింగ్గా అనిపించే అంశాల ఆధారంగా మన విశ్వాసాలను, విలువలను నియంత్రించే పద్ధతినే ఫండమెంటలిజం అంటారు. అది ఛాందసవాదం అని తెలుగులో అనువాదం చేస్తే ఫండమెంటల్స్ మీద మాత్రమే మాట్లాడతారు. వీళ్ళు జనాభా అక్కడి మా డెస్క్లో కూడా మాకు చాలా పత్రికల్లో సమస్య వస్తుంది. ముస్లింల సంఖ్య 2021 జనాభా లెక్కలు కాలేదు, 2011 జనాభా లెక్కల్లో గత 50 ఏళ్ళతో పోల్చినప్పుడు ముస్లింల జనాభా హిందువుల జనాభా కంటే పెరిగింది శాతం. కానీ దాంట్లో ఇంకొక తిరకాసు ఉంది. గత 50 ఏళ్ళుగా చూసినప్పుడు జనాభా పెరుగుదల రేటు ముస్లింలు తగ్గుతూ వస్తుంది. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన గణాంకానికి సంబంధించిన విషయం. అంటే 51 నుంచి 61 మధ్యలో ముస్లింల జనాభా రేటు 20% పెరిగితే 61కి 71 మధ్యలో 15% పెరిగింది, 71కి 81 మధ్యలో 14% అంత క్రమంగా తగ్గుతూ వస్తుంది. కానీ సంఖ్య మాత్రం చూసినప్పుడు మొదట్లో చాలా గ్యాప్ ఎక్కువ ఉంది, కాబట్టి ఆ గ్యాప్ తగ్గుతూ వచ్చినప్పటికీ హిందువుల సంఖ్య కంటే పెరుగుదల రేటు ఎక్కువ కనిపిస్తుంది. మొత్తం పత్రికలన్నీ కూడా ముస్లింల జనాభా పెరుగుతుంది అని రాస్తారు. కానీ దాంట్లో రాయాల్సింది ఏంటి, జనాభా పెరుగుతున్న మాట వాస్తవమే, కానీ జనాభా పెరుగుదల రేటు తగ్గుతుంది. ఇది గత బహుశా 40 సంవత్సరాల్లో వాళ్ళ జనాభా పెరుగుదల రేటు హిందువుల రేటు కంటే తగ్గిపోతుంది, అది ప్రొజెక్షన్. ఇంత ఆలోచించే అవసరం ఒక పాత్రికేయుడికి ఉండదు,
దీన్ని అర్థం చేసుకొని తన అవగాహనను మలుచుకోవాల్సిన ఓపిక పాట గురికి ఉండదు. ఇట్లా చాలా విషయాల్లో మనం తప్పుదోవ పట్టించే సమాచారం, తప్పుదోవ పట్టించే ప్రశ్నలు, లాజిక్ నెరేటివ్ అంటాం, నెరేటివ్స్ వ్యాపింపజేసినప్పుడు ప్రజలందరూ వాటిని ఆలోచించి తర్కించి ఆ నెరేటివ్ని జీర్ణం చేసుకోరు. ఇప్పుడు ఇవాళ నెరేటివ్ ఏమిటి? భారతదేశం చారిత్రకంగా చాలా అన్యాయానికి లోనైంది, చాలా గొప్ప దేశం, కానీ మధ్యయుగాల్లో విదేశీయుల ఆక్రమణ వల్ల భారతీయుల వైభవం అంతా పోయింది. మళ్ళీ ఇప్పుడు భారతీయులు నిలదొక్కుంటున్నారు. ఇవాళ ప్రపంచంలో పైకి వస్తుంటే ప్రపంచం అంతా చైనా వాడికి, అమెరికా వాడికి, రష్యా వాడికి, అందరికీ కూడా మనం అంటే కంటగింపుగా ఉంది. వాళ్ళందరూ మనకు వ్యతిరేక ప్రచారం చేస్తారు, ఇక్కడ ఇనుకబాటుతనం ఉందని, ఇక్కడ మానవ హక్కులు లేవని, ఇక్కడ ప్రజాస్వామ్యం లేదని చెప్తుంటారు. అవన్నీ నమ్మద్దు. మనం ముందుకెళ్తుంటే వాళ్ళకు ఈర్ష్యగా ఉంది. ఇది ఇవాళ భారతదేశాన్ని గురించిన కథనం. దీంట్లో ఇతర మతస్థులు ప్రధాన మతస్థులు కాకుండా ఇతర మతస్థులు అంతా ప్రధాన మతస్థులంతగా దేశభక్తులు కాదు, వాళ్ళని దేశభక్తులుగా మార్చుకోవాలి, లేదంటే వాళ్ళని రెండవ జాతి పౌరులుగా ఉంచాలి. ఈ కథనం కొనసాగుతుంది. ఈ కథనం చాలామందికి ఆకర్షణీయంగా ఉంటుంది. ఎవరికైనా సరే బాధితులుగా ఉండడంలో ఒక ఆకర్షణ ఉంటుంది. మేము బాధితులు, మమ్మల్ని అంతా ప్రపంచం అన్యాయం చేస్తుంది, నేను దీనికి బయటికి వెళ్ళాలి అనే ఒక ఇన్స్పిరేషన్ కలుగుతుంది బాధితులుగా ఉండడంలో. కాబట్టి ప్రపంచం అంతా మన మీద కక్ష కట్టిందంటే, ఆ రోజుల్లో హిట్లర్ కూడా అదే చేశాడు. ప్రపంచం మొత్తం మనం కక్ష కట్టింది, మమ్మల్ని ఓడించింది మొదటి వరల్డ్ వార్లో. మన దగ్గర మన శక్తికి మించిన కప్పం లాగారు. కానీ మనం ఉన్నతమైన జాతికి చెందిన వాళ్ళం, ఆర్యజాతికి చెందిన వాళ్ళం, మనం వైభవాన్ని మళ్ళీ అందుకోవాలి అనే ఒక వాదాన్ని తీసుకొచ్చి అతను ఎట్లాగైతే మొబిలైజ్ చేశాడో, ఇవాళ భారతదేశంలో ఉన్న ప్రజలని చాలా ఉన్నతులుగా, ఏ దేశ ప్రజలు అందరి ప్రపంచంలో ఎవరైనా ఉన్నతులే, భారతదేశ ప్రజలు కూడా ఉన్నతులే, కానీ ఎందుకు ఉన్నతులు అనే దాని విషయంలో తేడా ఉంది. వాళ్ళు భారతదేశ ప్రజ భారతీయులందరూ ఉన్నతులు, ఆ ఔన్నత్యాన్ని మనం అందుకోవాలి, కోల్పోయిన ఔన్నత్యాన్ని అని ఒక నెరేటివ్ తీసుకొస్తారు. దీనికి దీన్ని మనం జాగ్రత్తగా గ్రహించి దీన్ని ఎట్లా దీన్ని కౌంటర్ నెరేటివ్ బిల్డప్ చేస్తామనేది చాలా సమస్య. అందుకే కావాల్సింది ఏంటంటే, నీ సనాతనవాదానికి ప్రతిగా మన సనాతనవాదం ఒక ఉన్నది. ఏదైతే మూఢమైన ఆలోచనలకు కానీ, అది తప్పుడు ఆలోచనలు కానీ మూలం, ఒక 300 ఏళ్ళ నుంచి మన అధికారిక మతాల్లో ఉన్న మత గ్రంథాల్లో, పురాణాల్లో, స్మృతుల్లో ఉందో, దానికి సమాంతరంగా ఒక భౌతికవాద పరంపర కూడా మనకు ఉన్నది కదా. బుద్ధుడు కూడా సనాతనుడే, అది సనాతన అనే మాటే బౌద్ధం నుంచి వచ్చింది. ఫస్ట్ ప్రయోగం బౌద్ధ స్క్రిప్ట్స్లో మాత్రమే ఉంది సనాతన అనే మాట. కాబట్టి మనం మన వారసత్వాన్ని, పరంపరని మనం క్లెయిమ్ చేసుకొని దాన్ని ఎట్లా ఈ తార్కికంగా ఎట్లా ఎటువంటి ప్రతి ప్రశ్నలు కౌంటర్ క్వశ్చన్స్ ఎట్లా మనం తయారు చేసుకుంటాం అనేది లేకపోతే ఏమవుతుందంటే, మనం ఈ హేతువాదం మాట్లాడేవాళ్ళం చాలా మైనారిటీగా ఉండిపోతాం, కొద్ది సంఖ్యలో ఉండిపోతాం. ప్రజలు మనకు అర్థం కాదు, ప్రజలు ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నారు, ప్రజలు ఎందుకంత ఇన్హ్యూమన్గా తయారవుతున్నారు. ఒక మనిషి తనకి ఇష్టం లేని ఫుడ్ తింటుంటే ఆ మనిషిని ఎందుకు అందరూ ఎగబడి కొడతారు, ఎందుకు కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు ఆదర్శం అనుకున్న ఒక దశ నుంచి ఇవాళ మతాంతర వివాహాలు చేసుకోకూడదు. చేసుకుంటానికి అందరికీ తెలుసా, హైదరాబాద్లో అయితే కొన్ని గ్రూప్స్ రిజిస్ట్రార్ ఆఫీసు దగ్గరికి వెళ్ళి అక్కడ నోటీస్ బోర్డులో ఇస్తారు కదా 4 రోజుల్లో పెళ్లి చేసుకోవడానికి, ఆ నోటీసులు చూసి దాంట్లో వేరువేరు కుల మతాల వాళ్ళు అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి బెదిరించి, లేదా వాళ్ళు పెళ్లి చేసుకుంటే జాగ్రత్త అని చెప్పి ఇటువంటి పనులు చేసేవాళ్ళు ఉన్నారు హైదరాబాద్. ఇట్లా ఎందుకు సమాజం మారుతుంది అనేది మనం ఆలోచించాల్సిన అవసరం. సమాజం మారాలంటే మనం చాలా హ్యూమనైజ్ చేయాల్సి, డీహ్యూమనైజేషన్ నుంచి హ్యూమనైజేషన్లోకి మారాల్సి ఉంది. దానికి హేతువాదం ఉపయోగపడుతుంది. హేతువాదంతో పాటు మనం అంటే ప్రజల విశ్వాసాలని, ప్రజల యొక్క సాంస్కృతిక జీవనంలో అనివార్యమైన అంశాలని వాటిని సహిస్తూనే వాటి మీద మనం ఫోకస్ పెట్టకుండా, ఏది ప్రజల సామాజిక నిర్మాణాన్ని, సామాజిక అవసరాలని, రాజకీయ అవసరాలని గురిపెట్టి ఉన్నాయో వాటి మీద ప్రధానంగా యుద్ధాన్ని ఎక్కుపెడితే ఉపయోగం తప్ప, ప్రజలు ఏదో కారణం చేత కొన్ని రకాల సెంటిమెంట్లు కానీ, కొన్ని రకాల విశ్వాసాలను కానీ ప్రాణప్రదంగా చూస్తారు. ఆ ప్రాణప్రదంగా చూసే వాటి విషయంలో మనం దాని మీద గురిపెట్టకుండా, మనం ఏదైతే ఇటువంటివి ఏవైతే ఉన్నాయో చారిత్రక దృష్టి, శాస్త్రీయ దృష్టి, చరిత్రను అర్థం చేసుకోవటం, సమాజంలో అంతరాలను ఎట్లా తగ్గించడం అనే దాని గురించి చూడటం, ఇటువంటి విషయాల మీద మనం ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది అనుకుంటూ, హేతువాదులు ఈ ప్రయత్నంలో సక్సెస్ అవుతారని, వాళ్ళు మరింతగా
తమ భావ ప్రచారాన్ని సామాజిక విలువల మీద, సామాజిక విశ్వాసాల మీద గురి పెడతారని కోరుకుంటూ మాకు అవకాశం కలుగుతూ ధన్యవాదాలు.